हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। इवाला मन चैनल मंची टॉपिक अदेंटे जीएम डाइट इवाला रेप अंदर चला इंट्रेस्ट फॉलो अवुतुन्नारु। सो दानि गुरिंचि कोन्नि विषयालु मीतो शेयर चेसुकोवडानिकि अंटे जीएम डाइट चेयडं वल्ल यूज एंटि, चेयडं वल्ल मल्ली नष्टालु एंटि, मनकि वच्चे नष्टालु एंटि अनेदि तेलुसुकुंदां। चेयडं वल्ल ओके ओक लाभं उंदंटि, अदेंटंटे त्वरगा बరువు తగ్గుతారు, బరువు అనేది త్వరగా తగ్గుతారు। సో ఇంకా మిగిలినవన్నీ సైడ్ ఎఫెక్ట్స్, బరువు ఒకటి మాత్రం తగ్గుతారు, మిగిలిన ఏ బెనిఫిట్ మీకు ఉంటుంది ఇందులో। సో అదేంటంటే జనరల్గా జిఎం డైట్ అంటే జనరల్ మోటార్ డైట్ అంటారు దీన్ని। సో ఇదేంటంటే 1 వీక్ డైట్ అన్నమాట, 7 డేస్। సో ఒకరోజు ఫ్రూట్స్ తీసుకోవడం, ఒకరోజు వెజిటేబుల్స్ తీసుకోవడం, ఇంకో 3rd డే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మిక్స్ తీసుకోవడం, ఇలా 7 డేస్ చేస్తారన్నమాట। చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి దీంట్లో ఈటింగ్ రూల్స్ అనేటివి। సో ఏది పడితే అది తినకూడదు। సో దీంట్లో మెయిన్గా మనకు బరువు అనేది ఈజీగా తగ్గిపోతారు, ఎంత బరువు ఉన్నా మనకు 7 డేస్కి 5 to 6 కేజీస్ తగ్గే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది। కాకపోతే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దీన్ని చేయడం వల్ల మనకు బరువు తగ్గుతాము కానీ మనం ఏం లాస్ అవుతున్నాం అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి। సో దానికోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను। సో ఇప్పుడైతే మనము దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది తెలుసుకుందాము। సో ఇది ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు, సో మెయిన్ అయితే అది। సో ఈ ఆల్రెడీ ఏదైనా ప్రాబ్లం ఉన్నవాళ్ళు, షుగర్ పేషెంట్స్, ఇంకా ఏంటంటే హార్ట్ పేషెంట్స్, ఇంకా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నవాళ్ళు అసలు ముట్టుకోకూడదు దీన్ని। సో ఇలా ఏదైనా ఇంకా ఇల్నెస్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు చేయకూడదు, అనేమిక్ పేషెంట్స్, ఇలా చిన్నపిల్లలు, ప్రెగ్నెంట్, లాక్టేషన్, ఇలా ఎవరు పడితే వాళ్ళు కొంతమంది చేయకూడదు। మెయిన్ ఏంటంటే చేసే వాళ్ళకి ఏమి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం। మెయిన్ ఏంటంటే మనకు ఇందులో ఫ్యాట్ లాసే కాకుండా మజిల్ లాస్ ఉంటుంది। సో మజిల్ లాస్ అవ్వడం వెళ్ళంటే ఏంటంటే ఏమవుతుందంటే మనకు వీక్నెస్ వస్తుంది, ఉన్నట్టుండి షివరింగ్ రావడం। సో ఏదైనా ఒక బరువైన వస్తువు పట్టుకున్నప్పుడు మనకు తెలియకుండానే మనకు దాన్ని జారవిడి చేయడం, ఇలాంటివి మనకు తెలియదు అసలు మనకి వీక్నెస్ ఉందా అన్నది। సో ఆ డైట్ చేసిన తర్వాత మనం ఇవన్నీ మనము మన బాడీలో కొత్తవి చూడాల్సి వస్తుంది అన్నమాట। మజిల్ లాస్ అయితే ఇలా ఉంటుంది, వీక్నెస్ అయితే ఖచ్చితంగా వస్తుంది। మన బాడీ అంటే ఒక స్ట్రక్చర్ని, మనం ఏదైతే ఇప్పుడు బేస్మెంట్ వేసి ఇల్లు కడతామో, సో బేస్మెంట్ అనేది కూలిపోతే గోడ ఎలా నిలుస్తుంది? సో అలానే ఇది కూడా అన్నమాట, మన బాడీ ఒక స్ట్రక్చర్ని పెట్టుకొని ఉంటుంది, దాంట్లో మనకి ఎంతవరకు కావాలో ఫ్యాట్ అంతవరకే తగ్గించుకోవాలి। అలా కాకుండా మజిల్ లాస్ అయితే మనకి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట। దీనివల్ల ఏంటంటే నేను చెప్పాను కదండి, ఫిజికల్ వీక్నెస్, ఫిజికల్గానే వీక్నెస్ వచ్చేస్తుంది మనకి, నేను చెప్పాను కదా ఇంతకుముందే। సో ఊరికేనే మనకు షివరింగ్ రావడం, ఏదైనా పెద్ద బరువైన వస్తువు పట్టుకున్నప్పుడు మనకు తెలియకుండానే దాన్ని జారవెచ్చడం, ఇలాంటివన్నమాట మెటబాలిక్ రేట్ అనేది మనకి తగ్గుతుందన్నమాట, తక్కువ అయిపోతుంది। సో మనం దీంట్లో తీసుకునేటివి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, అవి త్వరగా అరిగిపోతాయి। సో ఏంటంటే మనం ఆ మధ్యలో గ్యాప్ అంతా మనము ఖాళీగా ఉంచేస్తాం కడుపు, సో మెటబాలిజం రేట్ అనేది తక్కువ అయిపోతుంది। సో మనకి ఎప్పుడు మెటబాలిక్ రేట్ యాక్టివ్లోనే ఉంటేనే మనకి ఫ్యాట్ అనేది కరుగుతుంది హెల్దీగా, లేకపోతే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి, సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఖచ్చితంగా వస్తాయి ఈ జిఎం డైట్ ఫాలో అయ్యి 1 వీక్ తర్వాత ఇంకో ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ అవ్వాల్సి వస్తుంది చాలామంది, అదేంటంటే హెడేక్ అనమాట, హెడేక్ రావడం విపరీతంగా। సో స్టమక్ని 7 డేస్ మన నార్మల్ డైలీ తీసుకునే ఆహారం కాకుండా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ వీటితో నింపడం వల్ల మనం నార్మల్ డైట్కి, రెగ్యులర్ డైట్కి ఎప్పుడైతే మనం వచ్చేస్తామో, సో తర్వాత ఈ ఫుడ్ తీసుకోవడానికి మన స్టమక్ అనేది కొంచెం అప్సెట్గా ఫీల్ అవ్వాల్సి వస్తుంది, హెడేక్ ప్రాబ్లమ్స్, స్టమక్ అప్సెట్ అవ్వడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి ఖచ్చితంగా మీరు చూడాల్సి వస్తుంది। హెయిర్ లాస్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి, విపరీతంగా జుట్టు అనేది రాలిపోతుంది, ఎందుకంటే మనం తీసుకునే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ జస్ట్ విటమిన్స్, మినరల్స్ అనేటివి ఉంటాయి, ఎనర్జీ లెవెల్స్ అనేవి తక్కువగానే ఉంటాయి మనం రెగ్యులర్గా తీసుకునే డైట్ కన్నా ఇందులో తక్కువగానే ఉంటాయి। సో అలా తీసుకోవడం వల్ల మన ప్రాపర్గా అందాల్సిన న్యూట్రిషన్ కానీ ఇంకా ఎనర్జీ లెవెల్స్ కానీ మనకు అందకపోవడం వల్ల ఐరన్, ఫోలేటు ఇలాంటివి మనకి కొన్ని రకాల ముఖ్యమైన న్యూట్రియన్స్ అనేటివి అందవు, సో మనం తీసుకునే ఫుడ్లో జిఎం డైట్లో అందవు। సో అలాంటప్పుడు హెయిర్ లాస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, ఈ డైట్ ఆపేసిన తర్వాత విపరీతంగా హెయిర్ లాస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మీరు చూడండి కావాలంటే। డీహైడ్రేషన్ ప్రాబ్లం అనేది ఉంటుందన్నమాట, సో మనకు స్కిన్ అనేది డ్రై అయిపోవడం, మన బాడీలో తక్కువ ఇవి లిక్విడ్స్ అనేవి తక్కువగా వెళ్ళడం, ఫ్రూట్స్ ఇంకా వెజిటేబుల్స్తోనే కడుపు నింపుతున్నాం కాబట్టి లిక్విడ్ ప్రాబ్లం అనేది తక్కువగా అయిపోయి డీహైడ్రేషన్ ప్రాబ్లం అనేది వస్తుంది మన బాడీకి, అదొక మెయిన్ ఇష్యూ అన్నమాట। సో ఇప్పుడైతే నేను ఇవన్నీ చెప్పాను, ఇప్పుడు నేను చెప్పినవన్నీ డ్రాబ్యాక్స్ అన్నమాట, సో మనకి సైడ్ ఎఫెక్ట్స్ మనం 7 డేస్ డైట్ చేసి నిలిపేసిన తర్వాత వచ్చే మనకు సైడ్ ఎఫెక్ట్లు అన్నమాట,
ప్రతి ఒక్కళ్ళు అన్నీ ఉండాలని లేదు, వీటిలో కొన్నైనా ఖచ్చితంగా ఉంటాయండి. సో డైట్ అనేది అలాంటి డైట్ మనకి మెయిన్గా. చాలామంది ఇంట్రెస్ట్గా త్వరగా తగ్గిపోతాం, త్వరగా మనకు బరువు అనేది తగ్గించుకోవచ్చు అని ఆపోహతోటి ఇది ఫాలో అవుతుంటారు. సో చూసుకోండి, ఎందుకు మనకు ఆల్రెడీ ఏదైనా హార్మోనల్ ప్రాబ్లమో లేదా ఇంకోటో ఇంకోటో ఉంటే మనం ఎక్కువ చేసుకున్న వాళ్ళం అయితే ఉంటే తక్కువ చేసుకున్న వాళ్ళం అయితే కాము. సో అదర్స్ ప్రాబ్లమ్స్ను ఫేస్ చేసే కంటే కొంచెం హెల్దీగానే మనం బరువు తగ్గడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ చక్కగా మనకు ఒక మంచి డైట్ ఫాలో అవుతూ చక్కగా ఫ్యాటీ ఫుడ్స్ ఇవంతా తగ్గించేసి చక్కగా ఓ 1 అవర్ అలా వాకింగ్ చేసుకుంటూ మనం హెల్దీగా మనము వెయిట్ తగ్గడం అనేది చాలా హెల్దీగానే, ఇలాంటి పద్ధతుల్లో షార్ట్గా మనం ఎక్కువ మోతాదులో వెయిట్ తగ్గేయాలి అనేటివి చాలా అన్హెల్దీ హ్యాబిట్స్ అనమాట. ఇంకో విషయం ఏంటంటే ఇలా జరగడం వల్ల ఏమవుతుందంటే మనకి మతిమరుపు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫుడ్ లెవెల్ అనేది ఎనర్జీ లెవెల్స్ అనేటివి బ్రెయిన్కి సరిగా అందవు. సో దానివల్ల షార్టేజ్గా మనం మర్చిపోవడం, అయ్యో గ్యాస్ ఆపేసామో లేదో లేదంటే తాళం పెట్టామో లేదో ఇలాంటివి వస్తాయన్నమాట. సో మనం మామూలుగానే మతిమరుపు ఎక్కువ, ఇంక ఇలాంటివి చేయడం వల్ల ఇంకా మతిమరుపు ఎక్కువ అయిపోతుంది. సో మెయిన్ అయితే మనకు సైడ్ ఎఫెక్ట్స్ జిఎం డైట్ చేయడం వల్ల ఇవి. సో ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి మనం ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, మనకి వచ్చే లాభం ఏంటి అనేది, నష్టం ఏంటి అనేది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. సో ఇవాల్టి జిఎం డైట్లో మనకు జరిగే మేలు ఏంటి, నష్టం ఏంటో మనం తెలుసుకున్నాం కదండి. మనము 7 డేస్ చేసిన తర్వాత మళ్ళీ నార్మల్ లైఫ్కి అలవాటు పడాల్సి వస్తుంది. నార్మల్గా మనం ఏం తీసుకుంటామో అవే తినాల్సి వస్తుంది. సో యాజ్ యూజువల్ మళ్ళీ ఒక 1 మంత్ తర్వాత మీరు ఎంతైతే తగ్గారో దానికి డబల్గా మీరు వెయిట్ అనేది ఖచ్చితంగా పెరుగుతారు. ఎందుకంటే మళ్ళీ ఆ 7 డేస్ చేసిన తర్వాత ఒక డైట్ అంటూ ఫాలో అవ్వాలి, అలా చేసే బదులు అండ్ చక్కగా ఎలాంటి ఇది లేకుండా ఒక ఇది పెట్టుకొని ఒక డైట్ ఫాలో అవుతూ చక్కగా వ్యాయామాలు చేసుకుంటూ డైట్ ఫాలో అవ్వడం మేలు. కానీ ఇలా జిఎం డైట్ పేరుతో 7 డేస్ లోపల ఉన్నట్టుండి బరువు తగ్గి లేనిపోని ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడం అనేది అంత హెల్దీ ఇదైతే కాదు, అన్హెల్దీ ఆప్షనే మెయిన్ అయితే మనకు చెప్పేది. ఇంకో విషయం ఏంటంటే ఎవరైతే ఫాలో అవ్వకూడదో నేను ముందే చెప్పాను, ప్రెగ్నెంట్ లేడీస్ ఈ జిఎం డైట్ ఫాలో అవ్వకూడని వాళ్ళు, ప్రెగ్నెంట్ లేడీస్, లాక్టేషన్ మదర్స్, గ్రోయింగ్ చిల్డ్రన్స్, కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ఇంకా ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ జిఎం డైట్ ఫాలో అవ్వకూడదు. ఆల్రెడీ వాళ్ళకి సమస్యలు ఉన్నాయి. సో ఇది ఫాలో అవ్వడం వల్ల అనవసరంగా లేనిపోని ఇష్యూస్ని ఇంకా ప్రాబ్లమ్స్ని కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. సో మెయిన్ అయితే అది మనకి. సో ఫ్రెండ్స్ ఇవాల్టి టాపిక్ అయితే ఇదన్నమాట, మనకు జిఎం డైట్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, నష్టాలు ఏంటి, అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్ మీ టాపిక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.